నాటు సర ఇళ్లకు ఇళ్లను ఊళ్లకు ఊళ్లను కబలించే భూతం గుడుంబా నిర్మూలనతోనే ప్రగతి సాధ్యమని భావించిన సర్కార్ రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిర్మూలన చర్యలు చేపట్టింది అయితే సర్కార్ సంకల్పం కేవలం పట్టణాలు వాటికి చేరువల ఉన్న గ్రామాల్లోనే నెరవేరినా మారుమూల ప్రాంతాల్లో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా గుప్పు మంటూనే ఉంది దేశంలోనే అభయారణ్యాలలో అతిపెద్దదైన నల్లమల నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్ద ఎత్తున విస్తరించి ఉంటుంది అటవీ ప్రాంతంలోని చెంచుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మన్ననూరు ఐటిడిఏను ఏర్పాటు చేసింది దీని కింద 8 మండలాల పరిధిలో 88 చెంచు గూడాలు ఉన్నాయి ఈ గూడాల్లో 2595 కుటుంబాల్లో 8784 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు జిల్లాలోని 12 చెంచు గూడాల్లో పూర్తిగా ఆదివాసీలు ఉండగా మిగతా చోట్ల ఆదివాసీలతో పాటు ఎస్సీ ఎస్టీలు కలసి జీవిస్తుంటారు అటవీ ప్రాంతాల్లో తేనె వంట చెరుకు నన్నారి గడ్డల సేకరణ పశుపోషణతో పాటు ఇతర వన సంపదపై ఆధారపడి గిరిజనం జీవనం సాగిస్తుంటారు మేము చిన్న పిల్లలప్పుడే మా అమ్మ మా నాన్న తాగేది బాగా తాగేది ఇంకా అన్నం తినక తినక మా నాన్న ఆరోగ్యం చెడిపోయి ఆ విధంగా అన్నం లేక తాగడం వల్ల ఆయన చనిపోయాడు ఆయన చనిపోయిన 5 సంవత్సరాలకి మా అమ్మ కూడా పోయిన సంవత్సరం మా అమ్మ కూడా తాగి తాగి ఇంకా ఇక్కడ నడుములు పంచాక కొంచెం గడ్డలేని అవి ఇక సీరియస్ అయినాయి స్కానింగ్ తీస్తే గడ్డ క్యాన్సర్ గడ్డలు అని చెప్పారు దానివల్ల ఇంక మందు బంద్ చేసుకుంది మందు బంద్ చేసుకుని ఆ గడ్డలు ఎక్కువ వేయడం వల్ల అమ్మ కూడా చనిపోయింది మత నిరుడు పండగ ముందు క్రిస్మస్ పండగ ముందు 2019లో చనిపోయింది తాగడం వల్ల తాగడం ఎక్కువ ఉండడం వల్ల చనిపోయింది సారా తాగేది అమ్మ పొట్టవార్ల పెళ్లి నుంచి తెచ్చుకొని తాగేది అప్పుడప్పుడు పశువులు ఉన్నప్పుడు కూల్ చేసుకొని పింఛన్ వచ్చినప్పుడల్లా తాగేది మా ఆయన ఊక తాగుతుంటే ఇంకా ఆడ నుంచి ఈడ ఉంటే ఊక తాగుతాడు అని చెప్పి ఈడికి వచ్చినాం మల్లెల తీర్థం వచ్చినా గానీ ఇంకా మానేయకుండా తాగుతానే ఉన్నాడు నాకు పిల్లలు 4 ఇంకా తాగి బాగానే మల్లెల తీర్థం మళ్ళీ వాచర్గా పనిచేసేది తాగి ఒక రోజు గొడవ పడి పురుగుల మందు తాగి చనిపోయాడు విద్య వైద్యం తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలకు నోచుకునే గూడెల్లో గుడుంబా రక్కసే కల్లోలం రేపుతోంది చెంచుల జీవితాల్నే బుగ్గిపాలు చేస్తోంది మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని ఈ చెంచుగూడెల్లో గత 5 ఏళ్లలో 499 మంది మృత్యువాత పడ్డారంటే నాటుసారా ఇక్కడి జీవితాల్ని ఏ స్థాయిలో నాశనం చేస్తోందో స్పష్టమవుతోంది సారాయి కాటుకు చనిపోయిన వారిలో 325 మంది పురుషులు ఉండగా 174 మంది మహిళలున్నారు మన్ననూరు పదరా మండలము అమరావతి మండలాలలో విపరీతంగా ఉంది మా చెంచులున్న ఏరియాలలో ఈ సారా అనేది ఉండడం వల్ల చెంచులు చాలా చనిపోతున్నారు నేను ఈ 3 సంవత్సరాల పరిధిలో 30 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరము మా తమ్మునికి 32 సంవత్సరాలు ఉంటాను ఇంతకు ముందు బాగా తాగేది తాగుకుంటూనే అట్లనే ఉండి జీవాల కాడ ఉండి చనిపోవడం జరిగింది అతనికి 3 పిల్లలు కూడా ఉండరు ఈ ఊళ్ళో అయితే ఎక్కువ సరాయి అయితే కంటిన్యూగా ఉంటుంది కుర్చుంతల పైలు వటవర్ల పెళ్లి పోయి తెచ్చుకొని తాగుతారు అంతకుముందు కూడా తాగేది కానీ పెద్దగా అలవాటు లేకుండా కూడా ఇంకా దానికి తాగడం అనేది గొడవ అనేది స్టార్ట్ అయింది దీనివల్ల స్టార్ట్ అయ్యి అట్లా అయ్యి చనిపోయింది మా ఆయన చనిపోయాయి ఎట్లా చనిపోయినట్టే తాగి పిరిసి వచ్చి చనిపోయింది సార్ ఇంకా ఇక్కడ ఇట్లా సరాయి బాగా పెడతారు సార్ వటవర్ల పల్లి ఇంకా మా పిల్లలు మేము మా భర్త చనిపోయినందుకు సారాకు బానిసాయి అనారోగ్య పాలు అయి దాదాపుగా ఈ 3 సంవత్సరాలలో 30 మంది వరకు చనిపోవడం జరిగింది కాబట్టి సారాను అరికట్టవలసిందిగా కోరుచుంది రెక్కాడితే గాని డొక్కాడని ఈ ఆదివాసీల్లో చాలా మంది రోజువారీగా సంపాదించిన డబ్బును గుడుంబా కోసమే ఖర్చు చేస్తున్నారు వీటికి అలవాటు పడిన వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టడమే మానేశారు అసలే పౌష్టికాహారానికి నోచుకోని వీరు సారాకు బానిసవ్వడంతో చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతూ కుటుంబాల్ని రోడ్డున పడేస్తున్నారు పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో తమ గోడల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు నా పేరు సరోజ నేను ఒటవర్లపల్లి సబ్ సెంటర్ నందు పనిచేస్తున్నా ఎక్కువ పెంటల వాళ్ళు సార్లపల్లి వాళ్ళు ఒటవర్లపల్లి లేదా వేరే ఊరికి అక్కడ కుర్చింతలు బయలుమరి వాళ్ళు కూడా సార్లపల్లిలో కొంచెం మందు పెట్టుకుని తాగుతారు ఆడ మొగ తేడా లేకుండా తాగుడ వల్ల వాళ్ళు తాగుడకు బానిసై చాలా మంది ఆరోగ్యానికి దిగజారిపోతున్నారు తాగుడకు అలవాటయ్యే ఉన్నాయి సార్ వాళ్ళు రోజు తిరిగేవారు తినకపోవడము మళ్ళీ టైం తినక వాళ్ళు తాగుడకు బానిసై వాళ్ళ ఆరోగ్యం చాలా హానికరంగా ఇదైపోయింది వాళ్ళ
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై ఆమ్రాబాద్ మండల పరిధిలోకి వచ్చే వటవర్లపల్లిలో ఈ నాటుసారా తయారీ పెద్ద ఎత్తున సాగుతోంది. ఒక్కో ఇంట్లో 4-5 బట్టిల ద్వారా గుడుంబాను ఉత్పత్తి చేస్తూ పెద్ద ఎత్తున అక్రమ దందా సాగిస్తున్నారు. వటవర్లపల్లితో పాటు మన్ననూరు, కొత్తపల్లి, పదర మండలంలోని జ్యోతినాయక్ తండా, చిన్నంపల్లి, భిక్షంగుంట, ఇప్పలంపల్లి, లింగాల మండలంలోని అప్పాయిపల్లి, లింగాల, దారారం, బల్మూరు మండలంలోని అంబగిరి, బాణాలలో గుడుంబా దందా 3 పూలు 6 కాయలుగా సాగుతోంది. విచ్చలవిడిగా దొరుకుతున్న నాటుమందుకు చిన్న వయస్సులోనే తాగుడుకు బానిసై యువత జీవితాలు నాశనం చేసుకుంటోంది. వారం కిందట నల్లమలలోని చెంచుగూడల్ని గవర్నర్ పర్యటిస్తున్న వేళ ఓ చెంచుగూడానికి చెందిన సర్పంచ్ ఇదే విషయమై ఆందోళనకు గురై రాజీనామా పత్రాన్ని తమిళిసైకి సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. గుడుంబా రక్కసే కుటుంబాల్ని చిదిమేస్తున్న తీరును వివరిస్తూ సార్లపల్లి సర్పంచ్ మల్లికార్జున్ గవర్నర్కు మొరబెట్టుకున్నారు. గుడుంబా తయారీని నిలిపివేయ్యారని, ఎన్ని తీర్మానాలు చేసినా ఫలితం లేదంటూ గవర్నర్కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇదొక్క సారపల్లిలోనే కాదు, నల్లమలలోని అన్ని చెంచు పెంటల్లోనూ ఇదే పరిస్థితి. అయినప్పటికీ ఆబ్కారీ శాఖ చోద్యం చూస్తుందే తప్ప కట్టడిపై మాత్రం దృష్టి సారించడం లేదని విమర్శలొస్తున్నాయి. నిన్నిచ్చిన లేఖ ఏంటంటే, నా పదవి రాజీనామా అనేది సార్లపల్లి సర్పంచ్గా గవర్నర్కు ఇచ్చిన, ఎందుకంటే పీసా గ్రామము పీసా ఏరియాలలో ఇంప్లిమెంటేషన్ లేదు, సర్పంచ్ గా మేము చేసినటువంటి తీర్మానాలకు విలువ లేదు, ఎందుకంటే ప్రతి శాఖలలో మేము ఇచ్చినటువంటి డిమాండ్లను హేళనగా చూస్తున్నారు. ఈ 5వ షెడ్యూల్ భూభాగంలో బెల్ట్ షాపులు అనేవి విపరీతంగా గ్రామాలలోకి రావడము, గుడంబ అనేది విపరీతంగా ఇతరులు కాయడం వల్ల మీరు ఇచ్చిన పౌష్టిక ఆహారం ఏదైతే చర్చ పెడుతున్నారో అది విఫలమైపోతుంది. తాగుడు అనేది పకడబందిగా బంద్ చేసినప్పుడే మా చెంచులు బలంగా ఆరోగ్యంగా ఉంటారు, ఎందుకంటే అడవిలో విపరీతమైనటువంటి పండ్లు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, రకరకాల అన్ని ఉన్నాయి, కానీ ఈ తాగుడు వల్ల అనేది చాలా ఇబ్బందిగా అయ్యి ఆడపిల్లల్ని చూసుకుంటలేరు, చిన్నపిల్లలకు చదువు అందించడం లేదు, ఇంకోటి ఆరోగ్య సమస్యలు వస్తే పట్టించుకోవడం లేదు. భర్తలు సార్లపల్లి జీపీలో నేను సర్పంచ్ అయిన కానించి 30 మంది తాగి చనిపోయారు మేడం. దీనిపైన అధికారులకు ఎందుకంటే తాగుడు విషయంలో చాలా బాధాకరంగా అనిపించింది. నీ సర్పంచ్ అయినా ఎమ్మటే ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటే నాకు చెల్లెలు కావాలి, అమ్మాయి వడవర్లపల్లిలో బట్టలు లేకుండా పండుకొనుంది. ఇలాంటి పరిస్థితులలో చెంచులను హేళన చేస్తున్నారు, కానీ తాగుడు పైన తెలంగాణ ప్రభుత్వం అయినా చర్య తీసుకొని మాయేరులలో పకడబందిగా బంద్ చేయాలని కోరుతున్నాము.